తెలంగాణ ఉద్యమం నడిచిందే ఇక్కడి ప్రజల కోసమని, ఇక్కడి డబ్బును వేరే వాళ్లకు ఎందుకు ఇస్తామని ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. ఆంధ్ర విద్యార్థులకు ఫీజులు చెల్లించాలంటున్న నేతలు ఏపీ ప్రభుత్వం ద్వారా ఇప్పించుకోండని సూచించారు. ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో పథకాన్ని తీసుకొస్తే దాన్ని చెలవలు పలువలు చేసి వారికెందుకు ఇయ్యరు వీరికెందుకు ఇయ్యరు అనే పద్ధతిలో మాట్లాడి నేను ఇంకా జటిలం చేయాలని చూస్తున్నాను. అసలు సబ్జెక్టు లాస్ట్ టైం ఇవ్వండి, అరియర్స్ ఇవ్వాలి. అరియర్స్ అంటే అరియర్స్ ఎప్పటివి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాళ్ళు వీళ్ళని డిఫరెన్సియేషన్ లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఈరోజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. రీఎంబర్స్మెంట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? రెండు రాష్ట్రాలు అయినప్పుడు రెండు రాష్ట్రాలు దాన్ని సమానంగా పంచుకోవాలి. ఎంతగా ఎంతమంది వాళ్ళు ఉండరో వాళ్ళకి ఎంత పేమెంట్ చేసేది ఉందో వీళ్ళకి ఎంత పేమెంట్ చేసేది ఉందో దాన్ని ముందు సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకున్నాక సెకండ్ ఇష్యూ వస్తుంది. రెండో ఇష్యూలో తెలంగాణ వాళ్లకు, తెలంగాణలో పుట్టిన వాళ్లకు, తెలంగాణ ప్రజల గురించే ఈ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల తరఫు నుంచి. ఆ ఉద్యమకు అనుగుణంగానే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం మరి తెలంగాణ ప్రజలకు తెలంగాణలో వచ్చే డబ్బును వారికి సద్వినియోగపరచాలి, కానీ దానికి సంబంధం లేకుండా వేరొళ్ళకి ఇవ్వాలంటే